అమ్మ చేతి వంటలో ఈరోజు క్యాబేజ్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావలసిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలు ఒక పెద్ద కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, పచ్చిమిర్చి 4, వెల్లుల్లి 2, జీలకర్ర 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి, లేదంటే అవి పేలి మీద పడతాయి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత అందులో ముందుగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలను వేసుకోవాలి. క్యాబేజ్ ముక్కలు వేసి 2 నిమిషాలు బాగా తిప్పి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు యాడ్ చేసి ఒకసారి కలయబెట్టుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇందులో వాటర్ కానీ సాల్ట్ కానీ యాడ్ చేయకూడదు. క్యాబేజ్ మొత్తం బాగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత అందులో వెల్లుల్లి రెబ్బలు అలాగే చింతపండు కూడా వేసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ని అసలు యాడ్ చేయకూడదు. ఈ విధంగా తయారు చేసుకున్న పచ్చడి 2-3 రోజుల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే